మొన్న దాసరి జై రమేష్ వస్తే ఆయన్ను దూషించి పారిశ్రామికవేత్తలకు టికెట్ ఇస్తున్నారని దుష్ప్రచారం. జై రమేష్ పార్టీకి ఎంత హెల్ప్ చేశాడు, తెలుగుదేశం పార్టీకి ఎంత అవసర పరిస్థితుల్లో అతను మీ రెస్క్యూకి వచ్చాడు. అప్పుడు ఆయన పారిశ్రామికవేత్త కదా, ఈ దినమే ఆయన పారిశ్రామికవేత్త అయినాడా? మరి నీ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఎవరండి? సుజనా చౌదరి, రాయపాటి, కేసినేని, గల్లా జయదేవ్, మురళీమోహన్, ఇదంతా పారిశ్రామికవేత్తలు కదా. ఎందుకు ఒకరికి ఏళ్ళు చూపిస్తావు, నీకు మూడేళ్ళు నీ పక్క చూపిస్తున్నాయి. కాబట్టి ఎదుటోడు ఇది తప్పు కాదన్నప్పుడు అది నువ్వే తప్పుగా చూపించుకుంటున్నావు. వేరేం పారిశ్రామికవేత్తలు కాదా, లేదంటే కటిక దారిద్ర్యం అనుభవించి నిరుపేదలు వాళ్ళు, సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్టే వాళ్ళు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఒక సీఎం స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడే తీరు ఇదేనా అని ఎగతాళి చేయటం, దాంట్లో నువ్వు ఒక సెటానిక్ ప్లెజర్ సంతోషం పడటం అనేది ఒక దాన్ని తెలుగులో ఏమంటారు నాకు వర్డ్స్ రావటం లైట్స్ పైశాచికం, కరెక్ట్, పైశాచిక ఆనందం, కోడి కత్తి కత్తి పార్టీ, కోడి కత్తి పార్టీ అనడం తృప్తి పడటం. నీదేమి ఎన్నిపోటు పార్టీనా? మేము దాంట్లో తృప్తి పడటంలే ఆ మాటనే, కానీ నువ్వు అన్నావు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇంత సీనియర్ మినిస్టర్, సీనియర్ పాలిటీషియన్ అంటావు, మోడీ కన్నా సీనియర్ అంటావు, ఇవన్నీ ఉండొచ్చు నేను కాదన్నావు, కానీ నీ బిహేవియర్లో నువ్వు షోయింగ్ దట్ యూఆర్ ఎ వెరీ స్మాల్ మ్యాన్. చాలా చిన్నోడిగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. నిన్న కాశ్మీర్ సంఘటనలపైన కామెంట్, పుల్వామా సంఘటనకు బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలట, ఇట్స్ ఏ క్రాస్ బార్డర్ టెర్రరిజం. క్రాస్ బార్డర్ టెర్రరిజంలో జరుగుతున్నాయి ఇవన్నీ, బార్డర్లో ఇంతకుముందు జరిగాయి, ప్రతి ప్రభుత్వంలో జరిగాయి. దాన్ని ఒక నేషనలిస్ట్గా ఏ విధంగా మనం దీన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలతో మనం రావాలి, కానీ ఈ విధంగా దీంట్లో కూడా ఏలుబెట్టి ఇది చేయటం ఏంటి? రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది పై చెలుకు చనిపోయారు, రాజీనామా చేసావా? నీకొకటి వేరే వాళ్ళకు ఒకటే, రాజమండ్రి పుష్కరాల్లో చనిపోలేదా? తమరు ఎంటర్ అయితేనే చనిపోయారు వాళ్ళు, తమకు తమరి సినిమా తీయాలని చెప్పి ఆ తొందరలో స్టాంపిడ్ జరిగి చనిపోయారు పాపం, బాగా అమాయకులు. దానికి నువ్వు బాధ్యత వహించావా? పుల్వామాలో ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అని అక్కడ గవర్నర్ చెప్పాడు. ఆ రాష్ట్రం గవర్నర్ రూల్లో ఉంది, గవర్నర్ అడ్మిట్ చేసుకున్నాడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని. నువ్వు సెన్సిబుల్ పర్సన్ అయితే ఇఫ్ యూ వాంట్ టు డిమాండ్ రెసిగ్నేషన్ యూ షుడ్ డిమాండ్ ది రెసిగ్నేషన్ ఆఫ్ గవర్నర్, నాట్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఇవన్నీ క్రాస్ బార్డర్ టెర్రరిజంలో జరిగేటువంటి సంఘటనలు ఇవి జరుగుతున్నాయి, ఇంకా రేపు జరుగుతాయి కొన్ని. కానీ దానిలో రాజకీయం చేసిన పాపం గొప్ప కప్పులు అనే ప్రయత్నం ఏంటి నీకు? ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తుంది నీకు భయం. ఎంతసేపు ఇప్పుడు కొత్త ఇది కేసీఆర్ జగన్ మోడీ ట్రయో, అదే ఒకటి కొత్తది పెట్టాడు. అక్కడ ఉంటారు, అక్కడ ఉన్నంత వరకు మీకు వీళ్ళని మాట్లాడు, కాంగ్రెస్ను వీళ్ళను. ఇప్పుడు ఈడికొచ్చి యాంగిల్ ట్రయాంగిల్ మారింది. ఏంటిది అర్థం లేకుండా, నువ్వు ఒప్పినోడు నొక్కితే నొప్పి లేదని మా సైడ్ మొరటి సామెడ చెప్తారు, అట్లాగని నువ్వు ఒప్పితే సరిపోయినా?
whatever you say people are believing and whatever you does people are liking anedi nee manasulonchi erase kaanantha varaku nu leader kaalevu Chandrababu Naidu garu nee manasulonchi teeseyaledi konni debates pettistho cha panel discussions nenu chustunna sponsored programs ఏమంటారు ప్రాయోజిత కార్యక్రమాలు దాంట్లో మోడీ గారిని జగన్ గారిని తిట్టించే కార్యక్రమాలు యాంకర్లు వాళ్ళు ఫేవర్గా ఉంటారు మీకు ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఫేవర్గా పెట్టుకుంటారు ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు అందుకే చూడండి గుంటూరు జిల్లాలో పాపం పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కోటేశ్వరరావు అతన్ని ఏమి వంకరలు తిప్పారో చూడండి తాగుడు పోతని తాగి తెచ్చినాడని అతను తాగుడు అలవాట్లేదు ఎవరో ఆయన ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని అసలు ఒక కేసులో ఇంత ట్విస్టులు తీసుకొచ్చి ఇంత చేయాల్సిన పని రైతును అతను చంపిందానికి కారణము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోయింది అందరు పోయారు అందరు చెప్తున్నారు మీడియా చెప్తున్నది పోలీసు కొడితేనే చనిపోయినారు చింతమనేని దళితులను దూషించిన ఉదంతం దానిపైన చర్చ చేయరు ఏ ప్యానెల్లో ఉన్న డిస్కషన్స్ వచ్చినాయా దానిపైన ఐ డోంట్ థింక్ ఐ హావ్ నాట్ సీన్ ఏ ప్యానెల్లో కూడా డిస్కషన్ రాలేదు అది ఎందుకు రాలేదు నీకు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అట్లా నిజాలను నిగ్గు తెలిసేటువంటి ప్రయత్నాలు జరిగేటప్పుడు అడ్డవేస్తారు కానీ కాశ్మీర్ ఇన్సిడెంట్ పైన రోజులు తరబడి చర్చిస్తున్నారు చర్చించండి మంచిదే నేను కాదన్నది కానీ అందులో బీజేపీ వాళ్ళని నింద చేయటం పని కట్టుకొని ఇవన్నీ చేస్తుంటే నీ క్రెడెన్షియల్స్ అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది నీ నిజాయితీని శంకించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వ డబ్బుతో పార్టీ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి ఆయన అధికారిక నివాసం నుండి పార్టీ కార్యక్రమం ఏం పార్టీ ఆఫీస్ లేదా ఎందుకు గవర్నమెంట్ పైన ఈ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు 50,000 40,000 మందితో గంటల ధరబడి టెలికాన్ఫరెన్స్లా వి స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఐ రిక్వెస్ట్ గవర్నర్ అండ్ ఎలక్షన్ కమిషన్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గవర్నర్ను ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ఓట్లు గవర్నమెంట్ డబ్బుతో కొనే స్కీమ్స్ పెట్టాడు ఇప్పుడు గవర్నమెంట్ డబ్బుతో ఓట్లు కొనే స్కీమ్ పెట్టాడు తర్వాత గవర్నమెంట్ డబ్బుతో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు అల్టిమేట్గా ఈ టెలికాన్ఫరెన్స్ సారాంశం ఏమంటే అపోజిషన్ వాళ్ళని తిట్టడం జగన్ను తిట్టడం మోడీని తిట్టడం మీడియాకి రిలీజ్ చేయటం టెలికాన్ఫరెన్స్లు మాట్లాడుకుంటే అది ప్రైవేట్ కాన్ఫరెన్సు మీడియాకి ఎట్లొస్తుందండి మీరు చెప్తే కానీ ఇది ఒక కార్యక్రమం స్క్రోలింగ్స్ అవి పరిపాలన గాలికి వదిలేసినారు దేశంలో ఎక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినా యాంటీ మోడీ ఇన్సిడెంట్ పరిగెత్తటం పని కట్టుకొని పరిగెత్తటం తనే ఏదో తిప్పుతున్నానాడా అని అనిపించుకోవాలని తను తిప్పడు తను తిరుగుతున్నాడు ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ ఒకరమే కాదు రియల్ టైం గవర్నెన్స్ ఈ పేర్లు కూడా ఎట్లా పెడతా అంటే మామూలు మనుషులకు అర్థమయ్యే పేర్లు కాదు ఇవి రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి ఈవీఆర్ సిస్టమ్ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితిని తెప్పించుకొని పార్టీ ఎక్కడ వీక్ ఉంది ఎక్కడ స్ట్రాంగ్ ఉంది అని మొత్తం రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థనే వాడుకుంటున్నాడు పూర్తిగా వాళ్ళు ప్రభుత్వ సేవలో పడిపోయినారు ప్రజల సేవ కాదు వాళ్ళు టీడీపీ సేవ ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పార్టీకి ఉపయోగపెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలో మీరు చెప్పండి ఈజ్ ఈ పీపుల్స్ చీఫ్ మినిస్టర్ నో యూ కెనాట్
బయటికి తెలిసేటివి చాలా తక్కువ, తెలియనేటివిగా చాలా ఉన్నాయి. ఈ పైగా ఈ సమాచారాలు బయటకు పొక్కుతుందనే భయంతో అన్ని చోట్ల తన మనసులను ప్లాంట్ చేశాడు. అన్ని చోట్ల, ఇంక్లూడింగ్ జుడిషియరీ, హీ హాజ్ ప్లాంటెడ్ హిజ్ ఓన్ మెన్. ఓటమి భయం పూర్తిగా ఇదైపోయింది. అదే ఇంతకుముందు నేను ఒకసారి చెప్పింటిది, కంసుడు లేచినా కూర్చున్నా అట్లా చూసినా ఎవరిని చూసినా నక్కను చూసినా కుక్కను చూసినా కృష్ణుడు వచ్చేసినాడు అని భయపడిపోతుంటాడు. కృష్ణుడు కంసుడు చచ్చినాడు కానీ ప్రతిరోజు వచ్చాడు. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు రోజుకొక వ్యూహం, రోజుకొక ఎత్తుగడ, రోజుకొక ప్లాను, ఈ ప్రజలను ఏ విధంగా తన ట్రాప్లోకి లాక్కోవాలా. కానీ ఆంధ్ర పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ చంద్రబాబు నాయుడు. ఈజ్ ఫూలింగ్ హిమ్సెల్ఫ్. హీ వాంట్స్ టు ఫూల్ అదర్స్ బట్ ఈజ్ ఫూలింగ్ హిమ్సెల్ఫ్. అందువల్ల ఎన్ని కుట్రలు పడినా కూడా చంద్రబాబు నాయుడుకు వాటర్లు తప్పదు. వాటర్లు ఈజ్ ద ఫైట్ ఇన్ విచ్ నెపోలియన్ వాజ్ డిఫీటెడ్. అది తప్పదు ఇతనికి.